హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం చిన్నజీఆర్ స్వామికి పద్మభూషణ్ ఆరుగురికి పద్మ విభూషణ్ తొమ్మిది మందికి పద్మభూషణ్ తొంభై ఒక్క మందికి పద్మశ్రీ సో ములాయం సింగ్ యాదవ్కు అదేవిధంగా జాకిర్ హుసేన్కు ఎంఎస్ కృష్ణకు పద్మ విభూషణ్ ఇచ్చారు చిన్నజీఆర్ స్వామి సుధామూర్తి కుమారమంగళం బిర్లా అదేవిధంగా వాణి జయరామ్కు పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త కమలేష్ డి పటేల్కు కూడా తెలంగాణ కోటల పద్మభూషణ్ ఇచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి పది మందికి పద్మశ్రీ ప్రకటించింది అనమాట కేంద్రం సో ముఖ్యంగా ఎవరికి దక్కని భారతరత్న అనమాట భారతరత్న ఈసారి ఎవరికి కూడా అయితే ఇవ్వలేదు సో మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా పద్మశ్రీ అయితే ఎవరెవరికి వచ్చినా మీరు చూడొచ్చు ప్రముఖవేత్తలందరూ కూడా రావడం జరిగింది సో మొత్తంగా కీరవానికి అయితే పద్మశ్రీ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా ప్రజెంటు పద్మ పురస్కారాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది తోడైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి